హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కేకే కుట్టీస్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇవాళ నేను బొబ్బర పప్పుతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఈ కప్పు సహాయంతో నేను 2 కప్పుల బొబ్బర పప్పును తీసుకొని నీటితో బాగా క్లీన్ చేసుకొని సోక్ చేసుకున్నానండి. ఈ 5 to 6 hours సోక్ చేసుకున్నానండి. తర్వాత ఆ వాటర్ని తీసేసి ఆ పప్పులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాజీర, ఒక చిన్న అల్లం ముక్క, 5 నుండి 6 పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఆ అండ్ కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేస్తూ ఆ వాటర్ని అంతా తీసేసుకొని ఆ పప్పులో ఇవన్నీ నేను తీసుకున్న పదార్థాలన్నీ వేసేసి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, ఇలా కచ్చా పచ్చగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నానండి. అందులో కొద్దిగా కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర లీవ్స్ వేసేసేసి ఆ లీవ్స్ని బాగా కడిగి ఆ బ్యాటర్లో యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఆ ఆకుల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నేను బ్యాటర్లో యాడ్ చేస్తున్నానండి. చూడండి, నేను లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ బ్యాటర్ని ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పిండిని ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేశానండి. తర్వాత ఒక పాలిథిన్ పేపర్ సహాయంతో పిండిని బాగా మిక్స్ చేసుకున్న పిండిని ఇలా గారెల్లా ఒత్తుకున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గారెలు ఈ ఒత్తుకున్న గారెల్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నానండి. గారెల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేస్తున్నానండి. ఈ గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నానండి. సో ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ గారెల్ని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేసి ఆయిల్ అంతా పీల్చుకునే వరకు గోయిలా వేస్తున్నానండి. చూడండి, టేస్టీ టేస్టీ బొబ్బర గారెలు తయారైపోయాయి. వీటిని టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పెసరపప్పు గారెల కన్నా ఇవి చాలా హెల్దీ అండి, అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదండి వీటి వల్ల, అండ్ చాలా హెల్దీ కూడా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.